ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలకు మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభు మనకి సహాయం చేసిన ప్రతి ప్రతిరోజున కూడా ఈ రీతిగా ప్రకటన గ్రంథములోని అనేకమైన సత్యాలను ధ్యానము చేయటానికి అనుగుణంగా యేసుక్రీస్తు ప్రభువారి వారి రెండో రాకడ కొరకు సిద్ధపడటానికి ప్రభు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి ఆయన ఎంతగానో నేను స్థుతిస్తూ ఉన్నాను రండి ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం మమ్మల్ని తిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మరొకసారి మీ పాద సన్నిధి చేరి ఉన్నామయ్య మీ అత్యంత మహాకృపా కనికరాలను బట్టి ఇటు రీతిగా ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను కొనసాగించటానికి మీరు కృపను చూపిస్తున్నారు మీకు స్తోత్రాలు నాయనా ఈ ధ్యానమంతటిలో మీరు తోడుగా ఉండండి వినగలిగే చెవిని గ్రహించే హృదయాన్ని మా అందరికీ దయచేయమని బతిమలాడుకుంటూ ఉన్నాం మీ ఆత్మకార్యాలను జరిగించండి ప్రవ్వా నా నోటికి బోరగా ఉండండి నైనా మీరే మాట్లాడండి ఈ ధ్యానాల్లో ఎవరైతే నైనా ఏకీభవిస్తూ ఉన్నారో ఎవరైతే ఏ ప్రాంతం నుండి అయితే పాలు పంపులు పొందుతూ ఉన్నారో వారందరిలో మీ ఆత్మకార్యాలను జరిగించమని యేసు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవుని గణనామానికే మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం హలే లూయ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా గత ధ్యానములో మనము తీర్పుల గురించి ధ్యానము చేస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా అంత్య న్యాయ తీర్పు లేదా మహాధవల సింహాసనపు తీర్పును గురించి గత రెండు ఎపిసోడ్లో మనం తెలుసుకోవటానికి దేవుడు మనకి సహాయము చేశారు నేటి ఎపిసోడ్లో మరొక న్యాయ తీర్పును గురించి మనం తెలుసుకోబోతు ఉన్నాం అది యేసుక్రీస్తు ప్రభువు వారి న్యాయ సింహాసనపు తీర్పు దేవునికి స్తోత్రం హలే లూయ ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది అంటే మధ్యాకాశంలో జరుగుతుంది ఈ తీర్పు ఎవరికి జరుగుతుంది అంటే ఎత్తబడిన సంఘానికి జరుగుతుంది తీర్పు తీర్చేది ఎవరు అంటే ప్రభు అయిన ఏసుక్రీస్తువారు దేవునికి స్తోత్రం అలా లూయ ప్రభు అయిన యేసుక్రీస్తువారు మధ్యాకాశంలోనికి వచ్చి బోర వదినప్పుడు సంఘం ఎత్తబడుతుంది ఎత్తబడిన సంఘానికి ఈ న్యాయ సింహాసనపు తీర్పు జరుగుతుంది తీర్పు అంటే శిక్ష అని అర్థం చేసుకోవద్దు ఈ తీర్పు అంటే జీతము అని అర్థం చేసుకోవాలి అంటే గమనించండి చివరిలో ప్రతి విశ్వాసి కూడా లేదా ఎత్తబడిన సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా మరి పొందుకునే ప్రతిఫలం అని మనం అర్థం చేసుకోవాలి క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పులో ఎవరికి శిక్షలు ఉండవు అందరికీ కూడా ప్రతిఫలాలు లేదా జీతాలు లేదా బహుమానాలే ఉంటాయి కిరీటాలే అక్కడ ఉంచబడతాయి ఎందుకంటే ఎత్తబడిన వారంతా యేసుక్రీస్తు ప్రభువారి వారి కొరకు నమ్మకంగా జీవించిన వారే భూమి మీద జీవించినప్పుడు ఎవరు ఎక్కువ దేవుని కొరకు కష్టపడితే అన్ని కిరీటాలు పొందుకుంటారు ఒకరు ఒకే కిరీటంతో సరిపుచ్చుకుంటారు మరికొంతమంది ఒకటి కంటే ఎక్కువ పొందుకునే అవకాశాలుంటాయి దీనికంతటికీ వారు భూమి మీద జీవించిన జీవితమే వారు భూమి మీద చేసిన పరిచర్యే వారి బ్రతుకుండగా చేసిన సేవే దీనికి ప్రామాణికంగా ఉంది గమనించండి కొరందీలికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనంలో ఈ రీతిగా రాయబడుంది ఎందుకనగా తాను జరిగించిన క్రియల చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలియను దేవునికి స్తోత్రం అలే లూయ ఈ వాక్య భాగాన్ని గమనించారు కదా పౌలు భక్తుడు ఈ రీతిగా మనమందరము అనే మాట వాడుతూ ఉన్నాడు మనమందరం అనే మాట ద్వారా తనను కూడా ఇందులో కలుపుకుంటూ ఉన్నాడు అంటే ఇది ఎత్తబడిన సంఘానికి జరిగే తీర్పు అని మనం ఆలోచించాలి గమనించండి పౌలు భక్తుడు ఎత్తబడే సంఘంలో ఉండరు అని వాదించే క్రైస్తవుడు ఉంటాడని నేను అనుకోను కారణం ఏంటంటే ఆయన చేసిన పరిచర్య బట్టి బహుశా ఆయనే అందరికంటే ఎక్కువగా మరి కిరీటాలు పొందుకునే అవకాశం ఉంది దేవునికి స్తోత్రం హలెయ ఈ తీర్పులో దేవుడు ఇచ్చే ప్రతిఫలాలు ఏంటంటే మొట్టమొదటిగా ఆయన మెచ్చుకుంటాడు మెప్పును ఇస్తాడు దేవునికి స్తోత్రం హలెయ గమనించండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును గమనించాలి మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అంటున్నాడు దేవునికి స్తోత్రం హలెయ కాబట్టి ఈ వాక్యానుసారంగా మనం గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారి వారి న్యాయ సింహాసనపు తీర్పులో మనకి ఇవ్వబడే ప్రతిఫలము మెప్పు ఆ రీతిగానే కిరీటాలను కూడా ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని గమనించండి ఇదిగో త్వరగా వచ్చుతున్నాను వాని వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది దేవునికి స్తోత్రం హెలూయా ప్రభు ఇచ్చే జీతము అంటే ప్రభు ఇవ్వబోతున్న బహుమానము లేదా కిరీటము అని మనం అర్థం చేసుకోవాలి ఆయన శ్రమల్లో శోధనలో జయించిన వారికి శ్రమలను సహించిన వారికి ఆయన జీవ కిరీటం ఇవ్వబోతూ ఉన్నాడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే శోధనలను జయించిన వానికి అలాగే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనంలో కూడా మనం గమనించగలిగితే శ్రమలను సహించిన వారికి జీవ కిరీటం ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు ఆ రీతిగానే మందను అనగా సంఘాన్ని నమ్మకంగా కాసిన సంఘ కాపరులకు మహిమ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకు మనం చూడగలిగితే మహిమ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఆత్మలను రక్షించిన స్వార్థికులకు అతిశయ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఈ విషయము మనకి తెశలోని కలికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనం చూడగలం ఆ రీతిగానే వారి వారి పరిశుద్ధతను కాపాడుకున్న వారికి దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా పూర్తి చేసిన వారికి ఆయన నీతి కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆ రీతిగానే భక్తిలో విజయము సాధించిన వారికి ఆయన అక్షయ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు గమనించండి కొరెందీలుకి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ వచనాల్లో మనం చూసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉన్నాయి ఆ రీతిగానే ఆయన వెయ్యేండ్ల పరిపాలనలో మరి ఆ పరిపాలన ప్రారంభించినప్పుడు ఏడేండ్ల శ్రమకాలము గతించిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు వెయ్యేండ్ల పాలన ఈ భూమి మీద ప్రారంభిస్తారు ఆ పాలనలో ఆయన కొంతమందికి కొన్ని పదవులను కూడా అప్పజెపుతారు దేవునికి స్తోత్రం హలెలూయ ఆ పాలనలో ఎవరు ఏ పదవులలో ఉంటారో ఇక్కడే నిర్ణయించబడుతుంది భూమి మీద నీవు జీవించినప్పుడు ప్రభు కోసం ఎంత కష్టపడితే వెయ్యేండ్ల పరిపాలనలో అంత ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంటాం ఇక్కడ ముఖ్యమంత్రి కావాలన్నా వార్డు మెంబర్గా మిగిలిపోవాలన్నా ఇక్కడ జీవించిన జీవితమే మరి మనకి ప్రామాణికంగా ఉండదు కానీ పరలోకంలో మనము పదవులను అలంకరించాలంటే భూలోకంలో జీవించిన జీవితము మనము కలిగి ఉన్న సాక్ష్యము మనము మిగిలి ఉంచిన మాదిరి మనం ఇతరులకు చూపించిన ప్రేమ అనగా దేవుని ప్రేమ ఇవి మాత్రమే ప్రామాణికంగా ఉంటాయి ఆ ధన్యకరమైన రాజ్యంలో మనం ఉండాలంటే మనలను మనం పరిశీలన చేసుకోవాలి ప్రభు ఇచ్చిన శరీరాలను ఎట్లా పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతున్నామో ఆలోచించుకోవాలి ప్రభు ఇచ్చిన సమయాన్ని ఎలా వినియోగిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రభు ఇచ్చిన ఆస్తిపాస్తులను ఆయన పరిచేరే కొరకు ఖర్చు పెడుతున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రభు ఇచ్చిన తలాంతులను ఎలా వాడుతున్నాము అన్నది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు మనకిచ్చిన బిడ్డలను కొరకు ఏ రీతిగా పెంచగలుగుతున్నాము అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఆత్మీయ జీవితంలో మన ప్రవర్తన ఏ రీతిగా ఉందో మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రభు మనకిచ్చిన సామర్థ్యాలను ఎంతవరకు ప్రభు పనిలో ఖర్చు చేయగలుగుతున్నాము అనేది ఒకసారి మనం ఆలోచించాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా పరిశీలన చేసుకొని సరి చేసుకుందాం ప్రభు రాకడకై సిద్ధపడదాం ఆయనిచ్చే మెప్పును ఆయన ఇచ్చే ఘనతను పొందుకుందాం ఆ రీతిగా మన జీవితాలను ఆయన రాకడ కొరకు సిద్ధపరుచుకుందాం అట్టి కృప ధన్యత ఆ దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునగాక ఆమెన్